మెడికేషన్ ఛానల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని సబ్జెక్టుల వీడియో క్లాసుల కోసం మరియు కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ కోసము జనరల్ నాలెడ్జ్ వీడియో క్లాసుల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు ఏపీ జాగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ యొక్క నైసర్గిక స్వరూపం అనే అంశం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను నైసర్గికంగా తీర మైదానాలు, తూర్పు కనుమలు, ద్వీపకల్ప పీఠభూమిగా విభజించవచ్చు. తీర మైదానం తూర్పు కనుమలకు బంగాళాఖాతమునకు మధ్యనున్న మైదాన ప్రాంతాన్ని తీర మైదానంగా వర్ణిస్తారు. ఇది శ్రీకాకుళం జిల్లా నుండి నెల్లూరు జిల్లాలోని పులికాట్ వరకు విస్తరించి ఉంది. ఈ మైదానం 20 కిలోమీటర్ల నుండి 200 కిలోమీటర్ల వెడల్పుతో వేరువేరు ప్రాంతాలలో అసమానంగా విస్తరించి ఉంది. ఉత్తరాన ఈ మైదానం వెడల్పు 60 కిలోమీటర్ల మాత్రమే ఉంది. ఉత్తరాన శ్రీకాకుళం, విశాఖపట్నం, దక్షిణాన ప్రకాశం, నెల్లూరులతో సన్నగా ఉంది. ఈ రెండింటి మధ్య కృష్ణా గోదావరి నదుల డెల్టా ప్రాంతాలతో విశాలంగా సమానంగా మైదానం విస్తరించి ఉంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలతో విశాలంగా విస్తరించి ఉన్న మైదాన ప్రాంతం దేశానికి ధాన్యాగారం వంటిది. ఈ ప్రాంతంలో చెమ్మతో కూడిన ఇసుక నాలులు ఎక్కువ. గోదావరి, కృష్ణ, పెన్నా డెల్టాలు ఇచ్చట ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం సారవంతమైన ఒండ్రు నేల. ముఖ్యంగా సప్తగోదావరి ప్రాంతం చాలా సారవంతమైనది. దీనినే కోనసీమ అంటారు. పోక, అనాస, పనస, కొబ్బరి, అరటి తోటలతో పంట పొలాలతో కన్నుల పండుగగా చేసే కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని అంటారు. తీర మైదానంలో రెండు ప్రధాన సరస్సులు కలవు. అవి కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు. కృష్ణా గోదావరి నదుల మధ్య గల పల్లపు ప్రాంతం ఈ నదుల నీటితో నింపబడి కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. ఇది ఆక్సుబౌ సరస్సు. పులికాట్ సరస్సు నెల్లూరు జిల్లా, తమిళనాడు మధ్య విస్తరించి ఉన్న ఉప్పునీటి సరస్సు. పులికాట్ దీవిలో శ్రీహరి కోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం కలదు. పులికాట్ ఒక లాగూన్ సరస్సు. పులికాట్ విస్తీర్ణము 450 చదరపు కిలోమీటర్లు. తూర్పు కనుమలను వివిధ జిల్లాలలో వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అవి విశాఖపట్నం డాల్ఫినోస్ కొండలు, బాలకొండలు, యారాడ కొండలు, సింహగిరి కొండలు, అనంతగిరి కొండలు. గోదావరి జిల్లాలో పాపికొండలు, దోమకొండలు. కృష్ణా జిల్లాలో తూర్పు కనుమలను కొండపల్లి కొండలు, ఇంద్రకీలాద్రి, సీతానగరం కొండలు. గుంటూరు జిల్లాలో బెల్లంపల్లి కొండలు, గనికొండలు, వినుకొండ, మంగళగిరి కొండలు, నాగార్జున కొండలు, కొండవీటి కొండలు, కోటప్ప కొండలు. ప్రకాశం జిల్లాలో చేమకుర్తి, మార్కాపురం కొండలు. నెల్లూరులో వెలికొండలు, ఎర్రమల కొండలు. చిత్తూరులో హార్సిలీ కొండలు, శేషాచలం కొండలు. అనంతపురంలో మల్లప్ప కొండలు, మడకశిర కొండలు. కడపలో పాలకొండలు, శేషాచలం కొండలు. కర్నూలులో నల్లమల కొండలు. తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్ తూర్పు భాగంలో తీర మైదానానికి పీఠభూమికి మధ్యలో ఉత్తర దక్షిణంగా తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి పశ్చిమ కనుమల వలె అవిచ్ఛిన్నంగా కాకుండా స్థలాకృతిలో కానీ నిర్మాణంలో కానీ ఒకే మాదిరిగా లేవు. గోదావరి నదికి ఉత్తరముగా ఉన్న తూర్పు కనుమలు 60 నుంచి 70 కిలోమీటర్ల వెడల్పుతో సగటున 1200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. తూర్పు కనుమలు చార్నోకైట్, కోడాలైట్ శిలలతో ఏర్పడ్డాయి. తూర్పు కనుమలలో అత్యంత ఎత్తైన శిఖరాలు జిందాఘాట్ శిఖరం అరకులోయలో విశాఖపట్నం జిల్లాలో,
1690 meters. ఎత్తు అరోమా శిఖరం చింతపల్లిలో విశాఖపట్నం జిల్లాలో 1680 meters ఎత్తు. మహేంద్రగిరి శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దులో 1501 kilometers. విశాఖపట్నంలో చాలికొండల్లో సహజ సౌందర్యానికి నిలనమైన అరకు లోయ ఉన్నది. పడమటి పీఠభూమి ప్రాంతం. అనాదిగా నీటి ప్రవాహం వలన పై నేల కొట్టుకుపోయి వాగులు వంకలు ఏర్పడి పైన సమతలంగా ఉండి రాతి గుడ్డలతో కూడిన మైదానం పీఠభూమి. తూర్పు కనుమలకు పశ్చిమంగా సువిశాలమైన దక్కన పీఠభూమి ఉంది. రాయలసీమ తెలంగాణలు ఈ పీఠభూమిలో ఉన్నాయి. ఈ పీఠభూమి కృష్ణా తుంగభద్రా లోయ ప్రాంతంలో సముద్ర మట్టానికి 300 to 450 meters ఎత్తులో ఉంది. మొత్తం మీద 450 to 600 meters వరకు ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఉపరితలం సమతలంగా ఉండక గుట్టలు వాగులు లోయలతో నిండి ఉన్నాయి. ప్రాచీన కాలంలో ఈ గుట్టలపై దుర్గాలు నిర్మించారు. అనంతపురం చిత్తూరు జిల్లాలు మైసూరు పీఠభూమిలో అంతర్భాగాలు. లేటెస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం, ఎగ్జామ్ డేట్స్ కోసము, ఎగ్జామ్స్ని ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి మరియు ప్రతి ఎగ్జామ్ సిలబస్ మరియు ఆ ఎగ్జామ్స్కు సంబంధించిన సబ్జెక్ట్స్ క్లాస్ వీడియోస్, కరెంట్ అఫైర్స్ కోసం సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.